హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏంటంటే ప్రెగ్నెన్సీ ఇప్పుడు మనకి తెలియక ముందు ఎలాంటి సింప్టమ్స్ మనకు కనిపిస్తాయి అనేది ఈరోజు వీడియోలో చెప్తాను. అలాగే నాకు ఎలాంటి సింప్టమ్స్ అనేవి కనిపించినాయి అనేది కూడా చెప్తాను. కాబట్టి కొంతమంది అడుగుతున్నారు ఎలాంటి సింప్టమ్స్ కనిపిస్తాయి అని చెప్పేసి ముందుగా, కాబట్టి తప్పకుండా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరికి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే నార్మల్గా అందరికి ఉండే సింప్టమ్స్ అయితే కనుక చెప్తాను. ఫస్ట్ ఏంటంటే పీరియడ్స్ ఆగిపోతాయి అన్నమాట, లేట్ అయిపోతాయి, బాగా పీరియడ్స్ అనేవి ఆగిపోతాయి. అది ముఖ్యంగా అందరికీ ఉండేది అన్నమాట. పీరియడ్స్ ఆగిపోయింది అంటే కనుక ఒకసారి మీరు కొన్ని డేస్, ఒక 1 week 10 days ఆగి ఇంట్లోనే టెస్ట్ చేసుకుంటే, మనకి ప్రెగ్నెన్సీ కిట్ దొరుకుతుంది కదా, దాంతో టెస్ట్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ముందుగా అయితే కనుక పీరియడ్స్ అనేవి ఆగిపోతాయి. నెక్స్ట్ ఏంటంటే నీరసం వస్తుంది, బాగా ఏ పని చేయలేము, అలా పడుకోవాలనిపిస్తుంది, అలాగే నీరసంగా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే బాగా చిరాగ్గా ఉంటుంది, అంటే ఎవరిదైనా చెప్పినా సరే చిరాగ్గా ఉండడం, ఏ పని చేయలేకపోవడం, అంటే తను అప్పుడు చెప్పేది అన్నమాట పని చేయాలనిపించదు, అలా నీరసంగా ఉంది, అట్లా కొంచెం పడుకునే ఉండాలి అనిపిస్తుంది అలా అన్నమాట. నెక్స్ట్ వాంతులు అవుతాయి బాగా, అంటే ఫస్ట్ ఇలా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అని తెలియదు కాబట్టి మాకేంటంటే హెల్త్ ఏమన్నా బాగాలేదేమో నార్మల్ గా అన్నట్టు అనుకునేవాళ్ళం అన్నమాట. వాంతులు బాగా అవ్వడం అన్నమాట, లేదనుకుంటే కొంతమందికి వాంతులు అవుతాయి, కొంతమందికి వికారంగా ఉంటుంది అన్నమాట, నోరంతా ఏదోలా ఉండడం, వాంతి వచ్చినట్టుగా ఉండడం, వాంతి అవ్వకపోవడం, అలా కొంతమందికి అయితే కనుక వికారంగా ఉంటది. అలాగే తలనొప్పిగా ఉంటది, కొంతమందికి తలనొప్పి కూడా మనకి ఒక సింప్టమ్ అని చెప్పుకోవచ్చు ప్రెగ్నెన్సీ రాకముందు మనకి తెలుస్తుంది అనమాట. అలాగే పొత్తు కడుపులో నొప్పి అనమాట. ఇదేంటంటే చాలా మందికి పీరియడ్స్ టైంలో కూడా పొత్తు కడుపులో నొప్పి అనేది కామన్ గా ఉంటది. అలాగే సేమ్ మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ముందు కూడా మనకి పొత్తు కడుపులో నొప్పి అనేది ఉంటది అనమాట, అది ఇది కూడా సేమ్ ఉంటది. అలాగే యూరిన్కి ఎక్కువగా వెళ్ళాలనిపించడం, యూరిన్ ఎక్కువగా వెళ్ళడం, ఇలాంటివి కూడా మనకి సింప్టమ్స్ అనమాట. అలాగే వైట్ డిశ్చార్జ్ అవుతుంది, అంటే కొంచెం వైట్ డిశ్చార్జ్ లాగా అవుతుంది అనమాట మనకి, అది కూడా ప్రెగ్నెన్సీ వచ్చే ముందు ఒక సింప్టమ్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇంకా రాసుకున్నాను, తర్వాత ఏంటంటే బ్రెస్ట్ నొప్పి, మనకి చెస్ట్ దగ్గర కొంచెం నొప్పిగా ఉండడం అలా ఉంటుంది అనమాట. అలాగే ఏంటంటే కొంచెం బ్రెస్ట్ సైజ్ అనేది పెరగడం, తర్వాత అలా అనమాట నిప్పుల్స్ దగ్గర కొంచెం బ్లాక్ అవడం, ఇలాంటి కొన్ని సింప్టమ్స్ అయితే కనుక కనిపిస్తాయి అనమాట ప్రెగ్నెన్సీ వచ్చే ముందు. అందరికీ కొంతమంది కనిపిస్తాయి సింప్టమ్స్, కొంతమంది కనిపించవు అనమాట. లేదనుకుంటే ఇప్పుడు నేను చెప్పిన వాటిలో కొన్ని కనిపించవచ్చు, కొన్ని కనిపించకపోవచ్చు అనమాట. ఇవైతే కనుక మాక్సిమం అందరికీ ఉండేవా అనమాట. సో ఇది యాపిల్ అనమాట, పై తొక్క తీసేసి ఇస్తున్నాను తనకి డైట్ కోసం, ఎందుకంటే మనకి మధ్య అంటున్నారు కదా ఇలా ఇలా యాపిల్ పైన ఇట్లా గీస్తుంటే కనుక దీనికి కూడా వస్తుంది, ఇట్లాగా మైనం పోతా అంటారు కదా ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి. అలాగే యాపిల్ తలతల మెరుస్తూ ఉండడానికి ఏంటంటే పైన పోతే వస్తున్నారు కదా. సో నార్మల్ అప్పుడు అంటే మనం బద్ధకంగా ఒలుసుకోకపోయినా పర్లేదు, పై తొక్క మైనం తినేస్తూ ఉంటాం, కానీ ఇప్పుడు తను ప్రెగ్నెంట్ కాబట్టి కొంచెం కేర్ తీసుకోవాలి కాబట్టి తొక్క తీసేసే ఇస్తున్నాం అనమాట యాపిల్ ఇచ్చేటప్పుడు మాత్రం. అలాగే తొక్క తీస్తుంటే అరుగుదల కూడా మంచిగా ఉంటుంది అని అంటారు అనమాట. సో అందుకే కొంచెం టైం పట్టినా గానీ యాపిల్ మాత్రం పీల్ ఆఫ్ చేసే తింటుంది అనమాట. ఇవైతే కనుక ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా అందరికి కనిపించేవి. నెక్స్ట్ నేను నాకు కనిపించినవి కూడా మీకు చెప్తాను. నేను చెప్పే ముందు ఏంటంటే నేను నైటీలు ఎక్కువ వేసుకుని చేస్తున్నాను, ఎందుకంటే కనుక ప్రెగ్నెన్సీ టైంలో ఎవరికైనా సరే డ్రెస్సులు వేసుకోవాలన్నా హెయిర్ వేసుకోవాలన్నా సరే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కదా, అందుకనే నేను మనసు నుంచి అదే అంటుంది అనమాట నైటీలు వేసుకుని చేస్తున్నాను వీడియోస్, అందరూ ఏమన్నా అనుకుంటారేమో అన్నట్టు అంటుంది. నాకు లేని బాధ వాళ్ళకేంటి, నేనే చెప్పాను అనమాట, నేనే ఏం ఫీల్ అవ్వట్లేదు, వాళ్ళు బయట వాళ్ళు ఏమనుకుంటే ఏముంది, నీకు కంఫర్ట్ గా ఉంటది కాబట్టి నువ్వు అట్లా చేయడం. కొంతమంది నెగిటివ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు, కొంతమంది అర్థం చేసుకుంటారు మంచిగానే, అంటే ఇప్పుడు వరకు అయితే ఎప్పుడు ఎవరు పెట్టలేదులే గాని అట్లాగే నైట్ వేసుకుని చేస్తున్నారు వీడియోస్ అని అందరూ మంచిగానే ఆలోచిస్తున్నారు. ఒకవేళ అట్లా అనుకునే వాళ్ళు ఉంటే గనక ప్రెగ్నెన్సీ టైంలో చాలా ఇబ్బందిగా ఉంటది అనమాట, కొంచెం కడుపు కొంచెం
దగ్గర ఫ్యాంట్ వేసుకోవడం అవన్నీ కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పేసి నేను బాడీలో చేంజెస్ రావడం పొట్టకు సంబంధించి అంటే కామెంట్స్ ఎవరో చేయలేదు కానీ మాకు తెలిసిన వాళ్ళే అన్నారు అనమాట, ఏంటి పెద్దకి నైటీలతో చేస్తున్నావు, డ్రెస్ వేసుకొని చూడొచ్చు కదా, అందరు చూస్తారు కదా అని అంటున్నారు. కాకపోతే ఏంటంటే నాకు డ్రెస్లు అయితే కనుక అసలు కంఫర్ట్ ఉండట్లేదు అనమాట, కొంచెం కడుపులో నొప్పి రావడం, ప్యాంట్ వేసుకున్నప్పుడు అలా ఉంటుంది కాబట్టి నైటీలు వేసుకొని చేస్తాం. ప్రెగ్నెన్సీ టైంలో స్టమక్ సంబంధించి చాలా మార్పులు అయితే వస్తాయి అనమాట. మన ప్రేగులు అవి ఉంటాయి కదా లేడీస్ కి, పొట్ట ఇలా పెరిగే కొద్ది ఆ ప్రేగులు కూడా ఇట్లా పైకి వచ్చేస్తాయి అనమాట, ఇక్కడ వరకు వచ్చేస్తాయి. పెద్ద ప్రేగు చిన్న ప్రేగు అంటారు కదా, ఆర్గన్స్ మొత్తం ఇట్లా పైకి వచ్చేసి బేబీ ఇక్కడ పెరుగుతుంది అనమాట. దాని వల్ల ఏంటంటే బాగా చిరాకుగా ఉండడం, టైట్ బట్టలు వేసుకుంటే నార్మల్ గానే ఇబ్బందిగా ఉంటది మనకి. ఈ ఈ ఈ ఈ పొజిషన్ లో ఉన్న ప్రేగులు ఇలా పైకి వచ్చినాయి అంటే ఎంత ఎంత సైజు ఎంత పైకి వచ్చేసినాయి అంటే అదంతా కుదించుకుపోతుంది కదా ఇలాగా. అందుకే వాళ్ళకి ఆకలి వేయడం కూడా తగ్గిపోతుంది అనమాట, ఎక్కువ తినలేరు. ప్రేగులు ఇలా ముడుచుకుపోవడం వల్ల కొంచెం కొంచెం తినగలుగుతారు అనమాట. సో దాని వల్ల ఏంటంటే కంఫర్ట్ డ్రెస్లు వేసుకోవాలని ఎక్కువ శాతం నైటీలే వేసుకుని ఉంటది అనమాట. అలాగే ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు కూడా అంతే, ఎంత త్వరగా వెళ్తానో వెళ్ళేటప్పుడు వేసుకోవడం, మళ్ళీ రాగానే వెంటనే ఇప్పేసి నైటీలు వేసుకోవడం అనమాట. ఇప్పుడు తనకు వచ్చిన సింప్టమ్స్ ఏంటో చెప్తుంది. ఇప్పుడు నాకు వచ్చిన సింప్టమ్స్ అయితే కనుక చెప్తాను. ఫస్ట్ అయితే కనుక అసలు ప్రెగ్నెన్సీ అనుకోలేదు. ఒక 10 డేస్ అయితే కనుక పీరియడ్స్ రాలేదన్నమాట. పీరియడ్స్ రాకపోయినా సరే అంతకు ముందు నెల కూడా ఇలాగే లేట్ అయింది కదా అని చెప్పేసి అనుకున్నా. ఆ తర్వాత ఏంటంటే నెక్స్ట్ వికారంగా ఉండడం అలా ఉందన్నమాట, బాగా వాంతి వచ్చినట్లుగా అనిపించడం, గట్టి గట్టిగా వికారంగా దగ్గుతూ అంటాం కదా అలాగే చేశాను అనమాట, వికారంగా ఉండడం. నెక్స్ట్ ఏంటంటే తలనొప్పి కూడా వచ్చింది నాకైతే ఎక్కువగా. తలనొప్పి అనేది లైట్ గా ఫీవర్ కూడా ఉంది, ఫీవర్ కూడా ఉంది. మేము ఏమనుకున్నాం అంటే ప్రెగ్నెన్సీ గా మామూలు ఫీవర్, దానివల్ల తలనొప్పి ఇలా చిరాకుగా ఉండడం ఇలాంటివన్నీ ఉన్నాయేమో అని మేము అనుకున్నాం. కానీ జ్వరం కూడా వచ్చింది అనమాట, బాడీ హీట్ అయిపోద్ది. ఇందాక అది కూడా మర్చిపోయాను నేను, బాడీ హీట్ అవుతుంది అనేది కూడా చెప్పడం మర్చిపోయాను. బాడీ కూడా హీట్ అవుతుంది అనమాట ప్రెగ్నెన్సీ వచ్చే ముందు. అలాగే నెక్స్ట్ ఏంటంటే చిరాకుగా ఉంది నాకైతే. హాస్పిటల్కి వెళ్లే రోజు అయితే చెప్పక్కర్లే, అంత చిరాకు ఉంది అనమాట. అసలు ఉండలేకపోయాను, ఉంచలేకపోయాను, కూర్చోలేకపోయాను, ఏంటో చిరాకు చిరాకుగా అనిపించింది, బాగా చిరాకుగా ఉంది నాకైతే. అలాగే ఏంటంటే వైట్ డిశ్చార్జ్ కూడా నార్మల్గా అయ్యేదానికన్నా ప్రెగ్నెన్సీ ముందు వేరేలాగా అయింది అనమాట, అలా కాలిపోవడం అలాగ అనమాట, అలాగా వైట్ డిశ్చార్జ్ లాగా అయిపోయింది. ఇవి నాకైతే కనుక ఉన్న సింప్టమ్స్ అనమాట. ఇవి వచ్చిన తర్వాత అవుతూనే ఉన్నాయి, కాకపోతే నేను గుర్తించలేదు ప్రెగ్నెన్సీ అని చెప్పేసి అనుకోలే. అంటే అంతకు ముందు ఇట్లాగే కొంచెం కంగారు పడ్డాం అనమాట, అంటే పెళ్ళైన వెంటనే ఇంకా ఒక 10 డేస్కి అట్లాగా డేట్ కొంచెం లేట్ అయ్యేసరికి ఇంకా వచ్చేసిందిలే అనుకున్నాం. మళ్ళీ వెంటనే తనకి రెగ్యులర్ డేట్ వచ్చింది. ఇంకా తర్వాత మేము ఇంకా మొన్నే కదా పెళ్ళయింది, ఎందుకు అంత తొందర పడుతున్నాం, ఇంకా వచ్చినప్పుడే వస్తుందిలే, అంత హోప్స్ పెట్టుకోకూడదు అనుకుని వదిలేసాం అనమాట. ఇవన్నీ జరుగుతున్నప్పుడు 10 డేస్ లేట్ అయిన తర్వాత అప్పుడు నేను ఇంట్లో టెస్ట్ చేసుకున్నా, వీడియోస్ అన్ని పెట్టాం కదా చూడండి చూడండి. ఇవి అనమాట సింప్టమ్స్ అయితే కనుక ముఖ్యంగా ఇవి ఉంటాయి. మీకు ఎందుకు ఒక కొంతమందికి 10 డేస్ కూడా ఆగక్కర్లా, నేనైతే 10 డేస్ ఆగిన తర్వాత టెస్ట్ చేసుకున్నాం. కొంతమందికి పీరియడ్స్ ఒకవేళ రెగ్యులర్ గా వచ్చే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే కనుక ఒక 2-3 డేస్ రాలేదు అనుకుంటే వెంటనే మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంకా తర్వాత నుంచి వామిటింగ్స్ అయ్యి అవడం మొదలైంది అనమాట. మేము అదే హాస్పిటల్కి వెళ్ళి అన్ని టెస్ట్లు చేయించుకుని కన్ఫర్మ్ అయ్యాక వామిటింగ్స్ అయ్యి స్టార్ట్ అయ్యేసరికి ఇంకా వామిటింగ్స్ బాగా అయినాయి అనమాట. అంటే ఎక్కువ తెలుసుకుని చేసుకోవడం అట్లా అయ్యేసరికి మాకు భయం వేసింది, పొట్టంతా కదిలిపోతుందేమో, అసలే ప్రెగ్నెంట్ కదా లోపల బేబీ ఏమన్నా అదురికి ఏమన్నా ప్రాబ్లం అవుతుందేమో అని అనుకున్నాము. కాకపోతే ప్రెగ్నెన్సీలో అంతా కామన్ కదా. 4th మంత్ వరకు నాకు వాంతులు అవుతూనే ఉన్నాయి, 5th మంత్ వచ్చిన తర్వాత ఆగిపోయాను అనమాట. ఇప్పుడు 5th మంత్ 6th మంత్ లో అయితే కనుక అసలేమి వాంతులు గానీ అలాంటి వికారం గానీ అలాంటివి ఏం లేదు. ఎవరికైనా సరే మినిమం 3rd మంత్ 4th మంత్ వరకు అవుతాయి, 5th మంత్ నుంచి మనకి ఈ వాంతులు అనేవి అవుతాయి అనమాట. మాట్లాడేటప్పుడు కూడా ఆయాసం వస్తుంది, ఆయాసం మీకు అర్థమవుతూనే ఉంటది. కాకపోతే ఏంటంటే ఇంకలాగా ఆయాసం మాత్రం ఆయాసం కూడా ఉంటది అనమాట, ఇలా కొంచెం పొట్ట పెరిగే కొద్దిన మనకు ఆయాసం కూడా వస్తుంది. సో అదనమాట, వీడియో లెంత్ కూడా పెరిగిపోతుంది. సింప్టమ్స్ అయితే అలా ఉంటాయి నార్మల్ గా, దానికైతే అట్లా ఉన్నాయి. మీకు ఇంకేమన్నా సింప్టమ్స్ వేరే
కొత్తగా వెరైటీగా ఏమన్నా సింప్టమ్స్ ఉంటే కనుక కింద కామెంట్ చేయండి. ఇప్పటికే చాలా మంది వీడియోలు అంత ఎక్కువ అవుతుంది అంటున్నారు అనమాట. అలా మాట్లాడుతుంటే అలా మాట్లాడుకుంటే వెళ్ళిపోతుంది అనమాట. మేము కూడా అంత త్వరగా వీడియో స్టార్ట్ అయ్యే ముందు త్వరగా ఆపేద్దాము, 3-4 మినిట్స్ లో క్లోజ్ చేసేద్దాం అనుకుంటున్నాం. కానీ చెప్పాల్సిన సబ్జెక్ట్ అయితే చెప్పాలి కదా, సబ్జెక్ట్ చెప్పేటప్పటికి లేట్ అయిపోతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్.